తొమ్మిది నెలల చిన్నారి దారుణ హత్య కేసు నిందితుడికి శిక్ష తగ్గించొద్దు అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు వరంగల్ పోలీసులు. నిందితుడు ప్రవీణ్ కు మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చడంపై పోలీసులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయబోతున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ఈ ఏడాది జూన్ నెలలో అభంశుభం తెలియని పసికందు దారుణ హత్యకు గురైంది. సైకో చేతికి చిక్కి విలవెల్లాడుతూ ప్రాణాలు విడిచింది. ఘటనాస్థలంలోనే నిందితుడు ప్రవీణ్ను పట్టుకున్న స్థానికులు ఆ నరరూప రాక్షసుణ్ణి చితకబాదారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నిందితుణ్ణి తమ కళ్ళ ఎదుటే శిక్షించాలని, లేకుంటే తమకు విడిచిపెడితే అంతుచూస్తామంటూ ఆక్రోశించారు. 2019 జూన్లో జరిగిన ఈ ఘటన నాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుణ్ణి అరెస్టు చేసిన పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. కేవలం రోజుల వ్యవధిలోనే విచారణ జరిపిన కోర్టు నిందితుడు ప్రవీణ్కు మరణశిక్ష విధించింది. అయితే నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా విచారించిన కోర్టు యావజ్జవ శిక్షగా మార్చింది. అసలే వరుస అత్యాచారాలు హత్యలతో రాష్ట్రం అట్టుడుగుతున్న వేళ ఇలాంటి తీర్పు రావడంతో మృతురాలి కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెల్లుబుకింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు చిన్నారి హత్య కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించారు. దీనికి గాను సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. నిందితుడు ప్రవీణ్కు మరణశిక్షను తగ్గించి జీవిత ఖైదుగా మార్చడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.